షర్మిల నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో లైన్ ఉమెన్ భారతి, లేడీ కండక్టర్ అరుణ, స్టాఫ్ నర్స్ లక్ష్మి పాల్గొన్నారు. సమయ సమయంలో ఎన్ని తన్నులు తిన్నామో అందరికీ తెలుసన్నారు కండక్టర్ అరుణ. ఇక స్టాఫ్ నర్స్ లక్ష్మి మాట్లాడుతూ, కోవిడ్ అప్పుడు మంచినీళ్లు తాగకుండా పనిచేస్తే తమనెవరూ పట్టించుకోలేదన్నారు. సార్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని, అక్క అన్న కూడా రాలేదన్నారు లక్ష్మి. మంత్రి తలసాని గేట్ వరకు వచ్చి వెళ్లిపోయారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రమే వచ్చారని చెప్పారు లక్ష్మి. తెలంగాణ రాకముందు వైఎస్ఆర్ సార్ చేసిన అభివృద్ధి జీవితంలో మర్చిపోలేనిది. నిజంగా చెప్పాలంటే నాయకులు కొందరు అధికారం కోసమే పోటీ పడతారు, కానీ వైఎస్ఆర్ సార్ కుటుంబం మాత్రం కేవలం అభివృద్ధి కోసం మాత్రమే పోటీ పడతారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశాన్నే అభివృద్ధి పంతంలో నడిపించాలని అక్కని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బు బంగారము బండి బాసల్లతో ఇల్లంతా నింపిన ఇంతేనా అంటారు, నీ ముఖము పాడుగాను నువ్వేమి తెచ్చినావంటారమ్మా, నిన్ను చంపి వంటింట్లో కాల్చి చచ్చినవంటూ పేపర్లకి ఇస్తారమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకమైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఊడ్చాలే చల్లాలే కడగాలే ఉతకాలే, ఊడ్చాలే చల్లాలే కడగాలే ఉతకాలే, ఒళ్ళంతా వంచిన పని వడవాలే అమ్మ, తెల్లారే పొద్దుకే తీర్వాటు ఏదమ్మా. రోజు 24 గంటలు నీ కొడుటుంటదమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. రోజు 24 గంటలు నీ కొడుటుంటదమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మగడు ఎగిరెగిరి పడతాడమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకమైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఇంట్లో బయటకు వచ్చాం, వీఆర్ ఈవెన్ దో వీఆర్ నాట్ టేకింగ్ లిటిల్ బిట్ వాటర్ ఆల్సో, బికాస్ వీఆర్ వేరింగ్ కిట్ కదా, ఏ మూమెంట్లో మాకు యూరిన్ పోవాల్సి వస్తుందేమో అనేసి ఆ మూమెంట్లో అట్లా ఏం ఒక 6-7 అవర్స్ వీఆర్ నాట్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఆల్సో. సార్ అయితే చాలా బిజీ ఉండే ఫామ్ హౌస్లో, సార్ రాలేదు. అన్న అక్కనైతే వస్తారేమో అనుకున్నాం, అన్న అక్కకన్నా చెప్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందంటే అన్న అక్క కూడా చాలా భయపడ్డారు వాళ్ళు కూడా రావడానికి. కిషన్ రెడ్డి ఒక్క ఆయన వచ్చిండు, శ్రీనివాస్ యాదవ్ అయితే ఆయన ఏంది ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చిండు, ఓకే ఎవ్రీబడి ఫైన్, ఓకే దే వెంట్ ఆఫ్, అందరు మినిస్టర్స్ ఎవ్రీబడి వెంట్ ఆఫ్. అంటే మిలిగింది మేమే ఆడవాళ్ళమే.